వాళ్ళ సమాధులు ఉన్నత వర్గాల వాళ్ళ సమాధులై ఉండొచ్చన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కొందరు సైంటిస్టులు. ఈ ప్రాంతంలో అస్థిపంజరాల శకలాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఎముకలతో పాటు ఒక వస్తువు, గిన్నె లాంటివి అందులో దొరికాయి. ఆ లెక్కన ఆనాటి జనాభాలో పలుకుబడి ఉన్న వ్యక్తుల సమాధులై ఉండొచ్చనే చెప్తుంటారు. మ్యూజిక్ బెల్స్, డోలరైట్స్, సర్సెన్స్ అనే భారీ రాళ్ళు స్టోన్హెంజ్ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. కానీ గంటలు, పెద్ద చెక్క కొయ్యల సంగతి ఏంటి? ఇది వరకు చెప్పినట్లు దూరంలో ఉన్న వాళ్లకు కబురు పంపేందుకు ఈ భారీ గంటలను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. అదే టైంలో సంగీతం కోసం దీనిని ఉపయోగించి ఉంటారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత రోజుల్లో రాళ్ల నుంచి సౌండ్ను రప్పించి ఆ సంగీతాన్ని ఆస్వాదించే వాళ్ళని హిస్టోరియన్స్ గుర్తిస్తున్నారు.